సంఘం పటిష్టతకు కుల గౌరవాన్ని కాపాడడంలో సభ్యులంతా సమైక్యంగా కృషి చేయాలని తూర్పు గోదావరి జిల్లా బట్రాజు సంఘం అధ్యక్షుడు లోలబట్టు శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. ఇక ఆదివారం రాజమండ్రి ఏవీఏ రోడ్లోని తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పండితం సాహిత్యం కుటుంబానికి చెందిన తమకు కించపరిచే విధంగా ఎవరూ బట్రాజు పొగడ్తలు అనే పదాన్ని వినియోగించరాదని, రాష్ట్ర ప్రభుత్వం 60వ నెంబర్ జీవో జారీ చేసిందని, ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు పరచాలని కోరారు. తమ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని సమకూర్చాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సంఘం సభ్యులందరికీ అందే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించాలని ఆయన కోరారు. ఆయన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు, కాకపోతే ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను కూడా నా శాలరీ 25,000, నేను సంవత్సరానికి 25,000 అంతకు మించి ఖర్చు పెడతాను. అది కులం కావచ్చు, బయట కావచ్చు. మేము బట్రాజులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఇక్కడ రాజమండ్రిలో గత 40 సంవత్సరాలుగా కార్తీక సమారాధనలు మా పెద్దలందరూ చేశారు. తర్వాత 20 సంవత్సరాలుగా మేము కూడా చేస్తున్నాం. ఈరోజు మాకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మన వాళ్ళందరికీ విద్యాదీవెనని, వీళ్ళని అన్ని రకాలు ఇస్తున్నారు. అదేవిధంగా మాకు ఒక జీవో కూడా ఇచ్చారు. బట్రాజు పొగడ్తలు అని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 16 ఇష్యూ చేసింది. అటువంటి జీవో ఉన్న తర్వాత కూడా వేరే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు విమర్శించారంటే అనుకోవచ్చు. ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మాకు జీవో ఉన్నదే అని తెలియదు అంట. అంటే జీవోని ప్రభుత్వం అన్ని శాఖలకి పంపించాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి న్యూస్ ఛానల్స్లో వస్తుందంటే అది న్యూస్ ఛానల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ మాకు తెలియదండి అని చెప్తున్నా. వచ్చిన జీవో నెంబర్ 16 అమలు అయ్యేటట్టు మేము కేసులు ఎక్కి, రోడ్లు ఎక్కి, రోడ్ల మీద పడి దెబ్బలాడేది కులం కాదు. ఇది విద్య నేర్పించేవాడు వినయం గారు విమృంగా ఉండే కులం, ఆధ్యాత్మిక కులం. కనుక ఇచ్చిన జీవో మనకి అమలయ్యేటట్టు ఎవరు కూడా, ఎవరైనా పదాన్ని బట్రాజు పొగడ్తలు అనే పదాన్ని వాడితే ప్రభుత్వమే వెంటనే చర్యలు తీసుకోవాలని మేము బట్రాజు సంఘం తరఫున కోరుతున్నాం. అదేవిధంగా బట్రాజులకు ఒక వేదిక అనేది లేదు. రాష్ట్ర తెలంగాణ ప్రాంతంలో జిల్లాకు ఒక స్థలం ఇచ్చి వారికి 55 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం వారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు ప్రతి జిల్లాకి కాకపోయినా ప్రస్తుతానికి మేము కోరేది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బట్రాజులకు అంటూ ఒక మనసు ఉంటే చాలు అంటారు ఎండమూరి వీరేంద్రనాథ్. అట్లాంటి మనసున్న కులం, భా అంటే జ్ఞానం, జ్ఞానము పండిత కులం అన్నమాట ఇది. నిజానికి కొందరుగా భావించేటట్లు అందరినీ పొగుడుతూ బ్రతికే కులం కాదు. వీళ్ళు దీవించేటప్పుడు ఎవరైనా సరే చక్కగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని దీవిస్తాం మనం. భట్టు దీవెన, బ్రహ్మదీవెన అంటారు. అలా దీవించడం కోసం అందులో పొగడ్తే ఏముంది, నా సంతానం బాగుండాలని తనని గురించి కాదు, ప్రజల గురించి దీవించి ఆయన ధరసింహాసనమే నభంబు కొడుగై అని అంటారు. ప్రతి ఒక్కళ్ళు హైట్స్లో ఉండాలని కోరుకుంటారు కదా. అలా దీవించేవాళ్ళు, దీవించినందుకు సంభావన ఆ బ్రాహ్మణుడి కంటే ముందు ఈ భట్రాజు. భట్టు అంటే ఈ పండితుడైన ఈ రాజకులానికి. మరి ఈ కులం ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఇది మీకు ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్ల అని చెప్పి